about the biographical sketch. How can we write biographical sketch? 3 points should be remembered. ఇక్కడ బయోగ్రాఫికల్ స్కెచ్ గురించి ఇచ్చేటప్పుడు ఈ పర్సన్ మనకి తెలియదు. వి ఆర్ నాట్ నోన్ అబౌట్ దిస్ పర్సన్. వి డు నాట్ నో హూ ఇస్ హీ. ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ అని ఇచ్చాడు. ఈ మైటి ఒకసారి గాలి కన్న ఇవ్వచ్చు, లేదంటే కొంక వేరరాజు ఇవ్వచ్చు, ఎవడో అవడు. వి డు నాట్ నో అబౌట్ ద పర్సన్. సో బట్ ది వీ హావ్ టు స్టిక్ ది పాయింట్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద బయోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ద లాంగ్వేజ్ షుడ్ బి ఈజీ. అండ్ మనకి వచ్చు కదా అని ఏదో ప్రయత్నం చేసి డిఫికల్ట్ లాంగ్వేజ్ చేసాం అనుకోండి, మిస్టేక్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి మనం లాంగ్వేజ్ ఈజీగా ఉందని చూసుకోవాలి. ద ప్రెజెంటేషన్ విచ్ ఈస్ గివెన్ దట్ షుడ్ బి క్లియర్ యాజ్ పిక్చర్ ఆఫ్ ది పర్సనాలిటీ. క్లియర్ పిక్చర్ ఆఫ్ ది పర్సనాలిటీ. ఆ 3 పాయింట్స్ రిమెంబర్ చేసుకుని మనం తయారు చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, పాయింట్స్ టు రిమెంబర్. స్టీఫెన్ హాకింగ్ గురించి ఇచ్చాడు. సి పాయింట్స్ టు రిమెంబర్, డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. డీటెయిల్స్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు, January 8, 1942. డీటెయిల్స్ అన్ని చదివినట్టయితే మనకి బేసికల్ గా స్టీఫెన్ హాకింగ్ ఎవరు? సైంటిస్ట్. సో ఫస్ట్ లైన్, స్టీఫెన్ హాకింగ్ ఈజ్ రినౌండ్ సైంటిస్ట్. దట్ మీన్స్ రినౌండ్ అనే పదం రాలేదు మేము. హీ ఈజ్ ఎ ఫేమస్ సైంటిస్ట్. స్టీఫెన్ హాకింగ్ ఈజ్ ఎ ఫేమస్ సైంటిస్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్. నెక్స్ట్ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, January 8, 1942, Oxford in England. So it is past tense kada. He was born on 8th January 1942 at Oxford in England. It's in chinna place, little place. Okay, next, next detail in the eldest one of the 4 sons. So he was already Stephen Hawking used chesina kada pronoun in Oxford, and he was the eldest. So pala degree kada, the eldest one of 4 sons of his parents. Inko sentence ayyandi. So his mother was Isabel Hawking, his father was Frank Hawking, who was a medical researcher with special tropical diseases. So father designation enti, medical researcher in tropical diseases. Next, athan puttu purvaka adiye. Next year బాల్యం అలా గడిచింది. ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ లైఫ్, ఎర్లీ అకాడమిక్ లైఫ్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. రికగ్నైజ్డ్ యాజ్ బ్రైట్ స్టూడెంట్. హీ వాజ్ ఏం ట్యాక్ చేశాను, హీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ బ్రైట్ స్టూడెంట్. మరి హై స్కూల్ స్టేజ్ కి వచ్చేసరికల్లా థర్డ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హిస్ క్లాస్, అంటే అతను చదువు తగ్గిపోయింది. ఐ మీన్ హీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ బ్రైట్ స్టూడెంట్ ఇన్ హిస్ ఎర్లీ అకాడమిక్స్, బట్ at high school years he was third from the bottom of his class. Akkada bottom ek ani use chesi grade connect chesaru rendu students. Next, pursuits outside of the school. Loved board games. He loved board games out of the school. Next, constructed a computer out of recycled parts at the age 16. ఉత్సాహం రావడం వల్ల, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అనే దానికి చిన్న ఫ్రేజ్ యాడ్ చేసాం, అవుట్ ఆఫ్ హిస్ ఇంట్రెస్ట్ లేదా అవుట్ ఆఫ్ హిస్ క్యూరియాసిటీ. ఆ పదం అర్థం అవ్వలేదు అనుకోండి, గుర్తురాలేదు అనుకోండి. అవుట్ ఆఫ్ హిస్ క్యూరియాసిటీ, అవుట్ ఆఫ్ హిస్ ఇంట్రెస్ట్. హ్యాస్ హీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్, హ్యాస్ తో యూజ్ చేసుకోవచ్చు కదా. హ్యాస్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్ అండ్ బ్రైట్ స్టూడెంట్ హ్యాస్ గుడ్ క్రియేటివిటీ. రకరకాల పదం గుర్తు తెచ్చుకోవాలి. Creativity, as he has good creativity, he constructed a computer out of recycled parts at the age 16. And he solved rudimentary mathematical equations. Rudimentary ante prathamikamaina, rudimentary mathematical equations. Next, life end. Tarvata marriage. He was married to Jane Wilde. Okay, akkada dayin mari inga panchukodadu. So health vision chusukunte, it is a disorder, it is a drawback. Suffered amyotrophic lateral sclerosis, it's a very dangerous disease. And so unfortunately, duradrashtavasatu unfortunately you suffered amyotrophic lateral sclerosis. That was a drawback. But, కానీ
రీసెర్చ్ ఆన్ బ్లాక్ హోల్స్ కంటిన్యూ చేస్తున్నాడు అర్థం ఉంది కదా బట్ హీ నెవర్ షాటర్డ్ దట్ డిడ్ంట్ స్టాప్ హిమ్ రకరకాల సెంటెన్స్ రాయకపోవచ్చు నువ్వేం రాస్తావు దట్ హిస్ ఫిజికల్ డిసేబిలిటీ డిడ్ంట్ స్టాప్ హిమ్ అతను ఆపలేదు ఫిజికల్ డిసేబిలిటీ హిస్ ఫిజికల్ డిసేబిలిటీ డిడ్ంట్ స్టాప్ హిమ్ అలాగే హీ నెవర్ షాటర్డ్ దానికోసం అతను కుంగిపోలేదు సో హీ నెవర్ షాటర్డ్ బట్ హీ కంటిన్యూడ్ ఆన్ బ్లాక్ హోల్స్ అన్నాడు కదా రీసెర్చ్ ఆన్ బ్లాక్ హోల్స్ అన్నాడు అంటే ఏంటి బ్లాక్ హోల్స్ అనేటువంటిది ఫిజిక్స్ లో ఉంది కాబట్టి హీ కంటిన్యూస్ ఇన్ హిస్ రీసెర్చ్ ఇన్ ఫిజిక్స్ ఫిజిక్స్ అనే పెద్ద ఫీల్డ్ ఇన్ ఫిజిక్స్ ఆన్ బ్లాక్ హోల్స్ ఇన్వెన్షన్ హాకింగ్ రేడియేషన్ ఇన్వెన్షన్ మీన్స్ ఎ న్యూ ఐటమ్ కనిపెడుతుంది ఇన్వెన్షన్ వెన్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇస్ దేర్ దట్ ఈస్ డిస్కవరీ అన్నమాట సీ హీ డిస్కవర్డ్ హాకింగ్ రేడియేషన్ లేటర్ హీ డిస్కవర్డ్ హాకింగ్ రేడియేషన్ సో with his excellence of his job ante excellence ani padam raledu great work ani rayachu ledha eminence ani rayachu ledha vaadi yokka good efforts ante prayatnam with his great efforts and great interest and great work or with his hard work with his eminence inni rakaraka padalu naku ade padam vaadanu nadu yudredu with his eminence this eminence excellence with his excellence many awards came to his foot came to his feet and padam vaadu aa sentence raaled ankonde with his excellence he was named a fellow of royal society at the age 32 so next and he received and received the great Albert Einstein award etc so he was the standing contemporary scientist of age elaga atadu chaala goppa in ontlo em ball happened sare vaadu anamata chaala chaala inventions chesadu ante he was the standing example of determination pottida he was that standing example of hard work and bravery he was a man of attitude we have to follow him so he is the ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అక్కడ మనకు నచ్చిన వాక్యాలు గుర్తించుకొని రాసుకోవాలి ఎందుకంటే ఇన్ని మంచి అవార్డ్స్ వచ్చాయి కదా ఫిజికల్ డిజేబుల్ ఉన్నా సార్ ఆ రెండు సెంటెన్స్ యాడ్ చేసుకోవాలి సో హీ కంట్రిబ్యూటెడ్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎగ్జాంపులరీ మేనర్ ఇన్ ఎ గ్రేట్ మేనర్ ఇది నచ్చిన పదం వాడచ్చు ఎగ్జాంపులరీ మేనర్ అంటే నువ్వు గ్రేట్ మనకి ఎగ్జాంపులరీ నీకు గుర్తు రాలేదు ఇన్ ఎ గ్రేట్ మేనర్ సో దట్ వీ క్యాన్ సే హీఈస్ ద మ్యాన్ ఆఫ్ hard work and he is the example of trump over adversity trump ante vijayam adversity ante pratikoola paristhiti trump over adversity ledha malavade he is a great achiever so he passed away on March 14, 2018 ee vidhanga manam unna daniki alaga add chestunto raaskovali